ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. కాసేపట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ వస్తుందన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పలు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై చర్చ జరిగిందన్నారు. నేను మాట్లాడే అధికారం నాకు లేదు. కొన్ని సీట్ల మీద చర్చ జరిగింది, అవి రాత్రి పొద్దున ప్రకటిస్తారు. తత్తిమ సీట్లు 2 రోజుల తర్వాత చర్చ. ఐఎమ్ నాట్ ఆథరైజ్ టు స్పీక్. దేర్ ఆర్ సమ్ డిస్కషన్ ఆన్ సమ్ స్టేట్స్. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై అప్డేట్స్ ఏంటి? సూర్య, మరొక గంటలో అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, అలాగే ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అలాగే ఈరోజు జరిగినటువంటి సిఈసిలో 10 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ క్యాండిడేట్లపైన చర్చ జరిగింది. ఆ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసిలు, అలాగే ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం అండ్ మణిపూర్ ఈ 10 రాష్ట్రాలకు సంబంధించిన చర్చ అయితే జరిగింది. అందులో కీలకంగా తెలంగాణ, కర్ణాటక పైన ఎక్కువగా ఫోకస్ అనేది కూడా నిలిపారు. కేరళలో ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. వయనాడులో పోటీ చేస్తారు అనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి మనకు అంతా ఉంది. మరొకసారి రాహుల్ గాంధీ వయనాడు నుంచే పోటీ చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది. ఆ రాష్ట్రానికి సంబంధించి వయనాడుకు సంబంధించిన ప్రాతినిధ్యం పైన ఎవరైతే పోటీ చేస్తారనే దానిపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ పోటీ చేసేటువంటి స్థానం పైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక గంటలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందంటూ కూడా స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాకపోతే ఎన్ని స్థానాలు ప్రకటిస్తారు ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికైతే స్పష్టతనివ్వలేదు. కానీ ఒక గంటలో మాత్రం అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉందంటూగా కూడా ఆయన ప్రకటించారు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు తెలంగాణకు సంబంధించి ఒక 9 స్థానాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో 7 స్థానాలకు ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 7 స్థానాలకు ప్రకటిస్తారా, లేకపోతే 9 స్థానాలను ఫైనల్ చేస్తూ వాటికి సంబంధించిన అధికారిక పేర్లను విడుదల చేస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే స్పష్టత అనేది కూడా రాబోతూ ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చాలా కసరత్తులు అనేది కూడా చేశారు. రాష్ట్ర స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జులు, పిసిసి చీఫ్లతోటి ప్రత్యేకంగా సమావేశాలు అనేది కూడా నిర్వహించారు. ఏకాభిప్రాయం ఉన్నటువంటి సీట్లతో పాటు ఒక సీటుకు సంబంధించి ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఆశిస్తున్నటువంటి స్థానాలకు సంబంధించి కూడా కొంత ఫిల్టర్ అనేది కూడా చేశారు. ముందస్తుగానే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జులను కూడా నియమించి అక్కడ కొంత ప్రచారం అనేది కూడా చేసుకున్నారు. దాన్ని బేరీజ్ వేసుకొని సర్వేలు, సమీకరణాలు, అలాగే వచ్చేటువంటి ఎన్నికల సందర్భంగా ఎదురయ్యేటువంటి అన్ని పరిస్థితులను బేరీజ్ వేసుకొని గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలనేటువంటి దిశగా ఆలోచనలు అనేది కూడా చేస్తున్నారు. సౌత్ రాష్ట్రాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేశారు. సౌత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. దాంట్లో మరీ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ 2 రాష్ట్రాల నుంచి వీరైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనేటువంటి టార్గెట్ తోటి ఉన్నారు. వాటికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక నుంచి డికే శివకుమార్లు హాజరయ్యారు. వారు ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, వారి సూచనలు, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ జాబితాను అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ నుంచి 7 నుంచి 9 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కర్ణాటక నుంచి కూడా ఒక 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా 10 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన ఈరోజు చర్చ జరిగింది. అందులో సుమారు 60 మందితో కూడినటువంటి జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమికి సంబంధించి ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలతో, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు అనేది కూడా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకున్నారు. మిత్రపక్షాలకు సీట్లు పోను, మిగతా స్థానాలకు సంబంధించిన కసరత్తు అనేది కూడా
చేశారు కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ లిస్ట్ అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీ కావచ్చు, హర్యానా వంటి రాష్ట్రాలకు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించిన పేర్లు అనేది కూడా విడుదల చేస్తారు. ఇక తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా 7 అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్క సింగిల్ నేమ్స్ అయితే బయటకు వచ్చాయి. మహబూబాబాద్ మాత్రం 2 పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకటి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరు, అలాగే మరొక అభ్యర్థిగా విజయభా, ఇద్దరిట్లలో ఒకరికి అవకాశం అయితే దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక మహబూబ్నగర్కు సంబంధించి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అక్కడి నుంచి వంశీ చంద్రెడ్డి పోటీ చేస్తారంటూ కూడా గతంలోనే ప్రకటించారు. ఆయన పేరు కూడా దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్, బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరినటువంటి నేత బొంతు రామ్మోహన్కి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకి సీటు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డికి సీట్ అనేది కూడా ఫైలన్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. ఇక చేవేళ కూడా పట్నం సునీతారెడ్డికి సీట్ అనేది కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన ప్రకటనలో ఖచ్చితంగా ఈ పేర్లు అయితే ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అయితే సమాచారం చెప్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది చివరి నిమిషంలో ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేకపోతే మనకున్నటువంటి కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఈ పేర్లు బయటకు వస్తాయనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్.